इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः श्रीकृष्णपरब्रह्मणे नमः। जय श्रीमनारायण। మనసులో మరొక ఆవృత్తి ఆరాధన చేస్తాను స్వామికి సంక్షిప్తంగా, ఆ తర్వాత స్వామికి నైవేద్యం చేస్తాం। ఆరవ అధ్యాయం నైనా మన మనస్సే మనకి మిత్రుడు, మన మనస్సే మనకి శత్రువు కూడా। ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, మనస్సుని బాగు చేసుకుని ఆ మనసుతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి। బయట శత్రువులు బయట మిత్రులు నిన్ను ఏం చేయలేరు। మనకి ఆ విషయం తెలియక బయట వాళ్ళనే మిత్రుని కాగలించుకుంటాం, శత్రువులని దూరం చేస్తాం, కానీ నిజానికి వాళ్ళు కారు। ధర్మరాజుకి పుస్తకం పెన్ను ఇచ్చి పొద్దున్న పంపిస్తే రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేట ఖాళీ పుస్తకంతోటి, అతనికి ఇచ్చిన అసైన్మెంట్ లోకంలో చెడ్డవాళ్ళు ఎందరు ఉన్నారో నోట్ చేసుకురావాయా, మరి ఒక్కడూ కనిపించలేదు అతనికి। దుర్యోధనుడిని పుస్తకం పెన్ను ఇచ్చి పంపిస్తే సాయంకాలానికి పాప ఆ పుస్తకం చాలలేదానికి ఇంకా చాలా చాలా పుస్తకాలు తీసుకుని మొత్తాన్ని నోట్ చేసుకు వచ్చాడు ఆయనకి। చెడ్డవాడు తప్ప ప్రపంచంలో మంచివాడు ఒక్కడూ కనిపించలేదు ఆయనకి। కారణం మనస్సు చేత నీ మనసే నీకు బంధువు, నీ మనసే నీకు శత్రువు కూడా। చేత మనస్సుని బాగు చేసుకునే ప్రయత్నం చేయి। దానికి ముందర కావాల్సింది అందరినీ సమము అనే భావనని పెంపొందించుకోవడం। అయితే చెట్టు పెద్దదైన తర్వాత దాన్ని నువ్వు ఎట్లా వదిలినా పర్వాలేదు, కానీ మొలకై ఉండేటప్పుడు దానికి రక్షణ పెట్టి ట్రీ గార్డ్ పెట్టి నీళ్ళు జాగ్రత్తగా పోయడం అవసరం కనుక నీ జ్ఞానానికి కూడా మొదటి దశలో ఒక చిన్ని సాధన అనేది అలవాటు చేయాలి। చక్కగా బల్ల వేసు కూర్చో, మరీ ఎత్తుగా కాదు, మరీ కిందకి వద్దు। మరీ ఎత్తుగా బల్ల వేసుకున్నప్పుడు సాధన ఆరంభిస్తే కొంచెం ఇటు అటు ఊగితే కింద పడతాం, కూర్చునేటప్పుడు మరీ ఇలా గట్టిగా నిలబెట్టి కూర్చుంటే కొంచెం నిద్ర వస్తే ఇబ్బంది అవుతుంది। అందుకోసం వెనకాతల కొంచెం స్లాంటెన్గా ఒక సపోర్ట్ ఉండేట్టుగా చూసుకో, అయితే అది మరీ సౌకర్యంగా సపోర్ట్గా పెట్టుకుంటే అది మళ్ళీ నిద్ర వస్తుంది। అంచేత కొంచెం ఆశ్రయానికి అవసరం వచ్చేట్టుగా మాత్రం దాన్ని పెట్టుకో। గుచ్చుకుంటూ ఉంటే కూడా నీ మనసు నిలకడ ఉండదు కనుక క్రింద శుద్ధి చేసి చెక్క, ఆ చెక్క మీద ఒక దర్భ, ఆ దర్భాసనం మీద ఒక చిత్రాసనం, దాని మీద ఒక చక్కటి స్వచ్ఛమైనటువంటి వస్త్రము, చేల అజిన కుశ ఉత్తరం ఇలా ఉండేట్టుగా ఆసనం తయారు చేసుకుంటే అది పవిత్రతకి శారీరకంగాను కూడా నీకు సుఖంగా ఉంటుంది। అట్లా కూర్చుని అప్పుడు సాధన చేయి, మనస్సుని సవ్యంగా నిలబెట్టు, మొదట్లో నువ్వు చేస్తే మంచిది, క్రమంగా అలవాటు అవుతుంది। అయితే దీనికి తిండి అనేది చాలా ప్రమాదకరం, అసలు మనం తిండిలోనే మొత్తం అన్ని రకాలుగాను నాశనమైపోయాము। తినేటటువంటి తిండి మంచిదైతే సాత్వికమైతే నీ మనస్సు సాత్వికంగా పెరుగుతుంది, ఎరువు వల్ల మొక్క పెరిగినట్టు। తిండి చెడ్డదైతే నువ్వు ఎంత చుట్టూ సాధనలున్నా అవి ఫలించవు। మంచి తినమన్నారు కదా అని ఊరికే ఎక్కువ తినేయకు,
నిజమేనం అయితే అందుకే మానేశాను బుద్ధి కానీ బుద్ధిగా మానేయకు మానినా అతి తిన్నా తగనివి తిన్నా అది ప్రమాదానికే దారి తీస్తుంది అట్లానే నిద్ర కూడా టైముకు నిద్రపో టైముకు లే నిద్ర పొమ్మన్నారు కదా అది కూడా మంచి సాధనమే అని శుభ్రంగా పొద్దున్న ఏ 10 ఇంటి దాకానో నిద్రపోకు అది మంచిది కాదు ఏ సమయంలో లేవాలో ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అంటుంటారు కదా కృష్ణుడు చూడండి ఎంత సింపుల్ గా చెప్తున్నాడు మనకి సాధనని